let's start rapid fire with Abhishek. Are you ready? Okay. Yes. My favorite music director? Devi Sri Prasad. Favorite lyricist? Raghu Kunchale. Favorite director? Puri sir. Nachina Nirmata? Suresh Babu garu. Meeru meche hero? Prabhas. Baga ishtapade heroine? Niveda Thomas. Amitanga ishtapade character artist? Sana garu. I will love Pravitra. Meeru godfather anukune vyakti? Chetan anna. మీరు నమ్మి ఒక వ్యక్తి అతని యొక్క శక్తిని ఎవరిని అనుకుంటారు? అన్న చేతన్ అన్న. మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? పాండంకుల్. మీకు నచ్చిన సింగర్? నచ్చిన సింగర్ గీతామాధురి. మీ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ ఓకే స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్పాలి? మీ స్ట్రెంగ్త్ మీ బలం ఎవరు? చేతన్ అన్ననే బలం. మీ వీక్నెస్? నా వీక్నెస్ నా మోమాటం. మీ స్ట్రెస్ బస్టర్? స్ట్రెస్ బస్టర్ అంటూ ఏం లేదండి. ఏం లేదు. ఫిలాసఫీ? ఫిలాసఫీలో ఏం చెప్పాను, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండవు ఫిలాసఫీ. నచ్చిన మూవీ? నచ్చిన మూవీ అరవి రాములు, ఏక్ నిరంజల్ బుజ్జి గారు. నచ్చిన పుస్తకం? బుక్స్ అసలు నాకు సంబంధమే లేదు, నేను అసలు బుక్స్ పట్టించుకున్నా. మీ ఫేవరెట్ లిరిక్? ఫ్లేట్ లిరిక్ లిరిక్స్ అంటే చాలా నచ్చినాయి. ఎక్కువ అంటే ఈ లిరిక్ ఎక్కువ ఇష్టం. మన ఏది బాగా ఫేమస్ పదా రమలమ్మ కోడల సంబంధించి మన సాయి గారిది బంపర్ ఆఫర్లో ఆ లిరిక్ ఎక్కువ ఇష్టం. ఎందుకే రమలమ్మ ఆ లిరిక్స్? ఇప్పుడు మీ క్రష్? ఇప్పుడు నా క్రష్ నివేదా థామస్. మీ లైఫ్లో జరిగినవి ఇప్పటి వరకు మీరు బెస్ట్గా చేసిన వర్క్? ద బెస్ట్ వర్క్ అంటే యాక్టింగ్. నచ్చని వర్క్? నచ్చని వర్క్ అంటే చదువు. మీరు ఆదరించే దైవం? యాక్చువల్గా నేను ఎక్కువ దేవుడు అవన్నీ నమ్మను, బట్ ఐ విల్ లవ్ ఆంజనేయ స్వామి. ఓకే, యు విల్ లవ్ ఆంజనేయ స్వామి. అంతే. మీ లైఫ్లో బెస్ట్ మెమరబుల్ మూమెంట్? బెస్ట్ మెమరబుల్ మూమెంట్ పూరి సార్తో ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు, ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న మూమెంట్. ఐ నెవర్ ఫర్గాట్. అలాగే వరస్ట్ మూమెంట్? వరస్ట్ మూమెంట్ మూవీలో ఆఫర్ వచ్చి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా, తర్వాత చూస్తే ఆఫర్ లేదని, అది వరస్ట్ మూమెంట్. ఏంటా మూవీ? ఆ మూవీ వచ్చేసి ఏదో మూవీ సంథింగ్ పెద్ద మూవీ ఏం కాదు, మంచి క్యారెక్టర్ అని పెద్ద ఫీల్ అయ్యా. ఫన్నీ మూమెంట్స్? ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అమ్మ నాన్న అంటే ఒక మాటలో? దేవుళ్ళు వాళ్ళిద్దరు. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ప్రాణం. ఈ జనరేషన్లో రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ జనరేషన్ రిలేషన్ ఓకే, పాత జనరేషన్ కంటే ఓకే. ఓకే అంతే, నాకు ఇప్పుడే బెటర్ అనిపిస్తుంది. సోషల్ మీడియాపై మీ అభిప్రాయం? సోషల్ మీడియా అనే దాన్ని సెట్ చేయను, అసలు సెట్ చేయను, దాన్ని టచ్ చేసి చూడండి. అంతే. లక్తో వచ్చిన స్టార్స్పై మీ కామెంట్? లక్తో వచ్చిన స్టార్స్ అంటూ ఎవరు లేరు మన ఇండస్ట్రీలో, ఆల్ఆర్ హార్డ్ వర్కర్సే. ఓకే, వివాహ బంధం అంటే? వివాహ బంధనం అవి బంధాల గురించి అంత పెద్ద ఏం కాలే, బట్ ఐ డోంట్ నో. ఇండియా అంటే మీ దృష్టిలో ఏంటి? మా ఇల్లులా ఫీల్ అవుతా. సైనికుడు? సైనికుడు నా ఓన్ బ్రదర్లా ఫీల్ అవుతా. రైతు? రైతు మా అమ్మ మా నాన్న తర్వాత అతలే. ఇండస్ట్రీలో టాప్ స్టార్గా ఎదగాలంటే లౌక్యం అవసరమా, టాలెంట్ అవసరమా? టాలెంట్ అవసరం. లేటెస్ట్ ఫ్యాషన్ పోకడాలపై మీ కామెంట్స్? లేటెస్ట్ ఫ్యాషన్ ఓకే, ఐ విల్ లవ్ నా ఓన్లీ ఫ్యాషన్. ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు, చదువుతున్న రోజుల్లో ఎలా ఉంది? నా చదువుతున్న రోజుల్లో నాకు తెలియదు, ఇప్పుడు అసలుకే తెలియదు. ఓకే, రాజకీయం పాలిటిక్స్? పాలిటిక్స్ అసలుకే తెలియదు నాకు, అసలు నాకు సంబంధం లేదు పాలిటిక్స్. మీరు అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటి? అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిన కారణం నా లేజినెస్. మీ మిత్రుడు? మిత్రులు చాలామంది ఉండరు. మీ శత్రువు? శత్రువులు ఎవరు లేరు. హ్యాంగ్అవుట్ అయ్యే ప్లేస్ ఏది, స్పాట్? హ్యాంగ్అవుట్ అయ్యే ప్లేస్ మా రూమ్. మీకు నచ్చిన కలర్? బ్లాక్. మీకు నచ్చని ప్రదేశం? నచ్చిన ప్రదేశం. నచ్చని ప్రదేశం? నచ్చని ప్రదేశం ఏ లేదు నాకు. నచ్చిన ప్రదేశం? నచ్చిన ప్రదేశం? నచ్చిన ప్రదేశం ఐ లవ్ గోవా. ఇష్టమైన ఫుడ్? ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. సోల్మేట్కి మీనింగ్ ఏంటి? సోల్మేట్ మీనింగ్ ఏదుంటాయి మామూలుగా అన్ని సోల్మేట్ స్కిప్ చేస్తున్నారు, ఇది మాత్రం వద్దలేదే. సోల్మేట్ మీనింగ్ ఏం లేదు. లేదా? సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళంటూ ఒక పొజిషన్లో ఉండి వాళ్ళంటూ ఒకటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వచ్చేదే బెస్ట్ అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్వ్యూ గురించి ఏం చెప్తారు?
అసలు సూపర్ నా మ్యాండ్ బ్లోయింగ్ అంతే. ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చేయనేమో, ఫస్ట్ ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జామినమెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా మెల్లమెల్ల అలవాటు పడిపోతుంది కాబట్టి ఇదే ఫస్ట్. ఎప్పుడైనా ఫస్ట్ లవ్ స్టోరీస్ అంటే చూసిన అది లైఫ్లో మర్చిపోం అంతే. మీ ముందు కూర్చున్న యాంకర్ గురించి చెప్పాలంటే ఒక మాట. నా ముందు కూర్చున్న యాంకర్ గురించి చెప్పాలంటే వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ లుకింగ్, చాలా మంచి యాంకరింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఫైనలీ ర్యాపిడ్ ఫైర్ టక టక చాలా ఫాస్ట్గా చెప్పేశారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు మా ఆడియన్స్కి? ఆడియన్స్కి చెప్పాల్సిందంతా చెప్పేశారు, అన్నీ చెప్పేశాను, ఇంకేం లేదు చెప్పడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.